JSC Vyavasthapaka Adhyakshulu Mariyu Chairman Veeresha Madhvaryamlo Miyapurlo Auto Boltapadi Karmikudiki Chei Fracture Kavadam Jarigindi Vishayam Telisina Paluvuru Auto Karmikulu Tamavantu Sahaya Sahakaralu Andincharu GHMC Swachh Auto JSC Vyavasthapaka Adhyakshulu Chairman Veeresha Manavatvam Chatukunnaru Auto Karmikulaku Andaga Nilustunnaru మియాపూర్లో ఆటో బోల్తాపడి కార్మికుడు చేయి ఫ్రాక్చర్ అయింది ఈ విషయాన్ని వాట్సాప్ మెసేజ్ ద్వారా తెలుసుకున్న చైర్మన్ వీరేశం కార్మికులందరికీ పిలుపునిచ్చారు పిలుపును అందుకున్న కార్మికులు స్పందించి తోటి కార్మికుణ్ణి ఆదుకునేందుకు ముందుకు వచ్చారు వారికి తోచినంత సహాయం చేశారు రూపాయి రూపాయి చేరి 25,500 రూపాయలు జమయ్యాయి సహాయం చేసిన ప్రతి ఒక్కరికి జేఏసి తరపున కృతజ్ఞతలు తెలిపారు వీరేశం ఈ ఆర్థిక సహాయంను జేఏసి చైర్మన్ వీరేశం కో కన్వీనర్ సూరన్న వైస్ చైర్మన్ వీరాస్వామి పబ్లిసిటీ సెక్రటరీ రామాంజనేయ యాప్రాన్ సర్కిల్ ప్రెసిడెంట్ వీరాంచి కుక్కట్పల్లి మీసాల నరసింహ అంతా కలిసి వెళ్లి కార్మికుణ్ణి పరామర్శించి మేము నీకు అండగా ఉన్నామని భరోసానిచ్చి వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి నగదును అందజేశారు జేఏసీ ద్వారా కార్మికులకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటామని ఏ సమస్య వచ్చినా సంప్రదించవచ్చని వీరేశం తెలియజేశారు అదేవిధంగా కరోనా నేపథ్యంలో ఎంతో కృషి చేస్తున్న కార్మికుల కుటుంబాలకు కార్మికులను కార్మికుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు డీవేర్ గుద్దుకొని అండ్ తిన్నవడం వల్ల చేయి ఫ్రాక్చర్ అయ్యడం అవడం వల్ల చాలా ఇబ్బందికరంగా చూడడము మాకు వాట్సాప్లో రావడము అదేవిధంగా మా సూరి గారు నాకు ఫోన్ చేసి బావగారు ఇట్లా పలానా దగ్గర ఇట్లా అయింది మరి వీళ్ళకి ఏం సహాయం చేయగలుగుతామని చెప్పేసి చెప్పగానే సరే సూరి నువ్వు మన జేఏసీ గ్రూపు చాలా పెద్దది ఉంది మన కుటుంబం ఆ దాంట్లో మెసేజ్ పెట్టి నోటి కార్మికులు వీలైనంత వరకు 100 నుంచి 500 రూపాయలు కానీ చేస్తారని చెప్పడం జరిగింది కానీ నిన్న మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు 25,500 రూపాయలు కలెక్ట్ కావడం జరిగింది ఈరోజు మన అన్ని సర్కిల్ నుంచి కూడా ఈ హాస్పిటల్ దగ్గరికి స్పీకర్ హాస్పిటల్ దగ్గరికి మన నాయకులు కానీ కార్మికులు కానీ అందరూ రావడం జరిగింది చాలా సంతోషం అనిపించింది ఈ ఐక్యత ఇలాగనే ఉంటే ఈ కరోనా నేపథ్యంలో కూడా మనము మేయర్ గారిని కానీ సిటీ కమిషనర్ లోకేష్ కుమార్ గారికి కానీ అందరం కలిసి కట్టుగా ఉంటే ఏదైనా సాధించుకోగలుగుతాము ఈ కరోనా నేపథ్యంలో మనం అందరి ఇళ్లలో ఉన్న మనం కష్టం చేస్తున్నాము ఈ కరోనా నేపథ్యంలో మన కార్మికులు ఇక్కడ మన సర్కిల్లో ఇద్దరు చనిపోవడం జరిగింది వాళ్ళకు కూడా మనం ఇంతో అంత సహాయం చేయాలా అన్ని సర్కిల్ నుంచి కూడా అని కోరుకుంటున్నాం ఈ ఐక్యత ఇలాగనే ఉంటే ఇంకా కార్మికులకు మనోధైర్యం ఉంటుంది అందరూ కూడా మనం అందరికీ సహాయపడాలా ఏ రోజు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు కనుక ఈరోజు మన హైదరాబాద్లో ఎన్నో సంఘాలు ఉన్నాయి ఎన్నో జేఏసీలు ఉన్నాయి కానీ మనలాంటి జేఏసీ మనలాంటి సంఘం లేదని చెప్పి నేను శివకాయత్రి ఎంటర్ప్రైజెస్ డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ సబ్మెర్సిబుల్ పంప్స్ మీ గృహ వ్యవసాయ పారిశ్రామిక నీటి అవసరాలకు స్పైరన్ మరియు కోర్సా సబ్మెర్సిబుల్ పంప్స్ మరియు డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ వాటర్ సాఫ్ట్నర్స్ హిమజల్ ఆర్వో ప్లస్ ఆల్కలైన్ వాటర్ ప్యూరిఫైర్స్ శివకాయత్రి ఎంటర్ప్రైజెస్